ఒక పూల బాణం ఐదవ భాగం నాలుగవ భాగంలో అనసూయ ఆడపడుచు అనసూయకు లవ్ లెటర్ రాసిన వాడితో వెళ్ళిపోతుంది సరోజకు మురళిపై అనురాగం ఎక్కువ అవుతుంది నిరంతరం అతని ధ్యాసలోనే ఉంటుంది గిరిజ సరోజకు తారసపడి మొత్తం కథ చెప్తుంది గిరిజ చాలా సంతోషిస్తుంది కథ కొనసాగుతుంది సరోజకిప్పుడు నిరంతరం మురళి స్మరణే మురళిని విడిచి క్షణం కూడా ఉండలేకపోతుంది అతనిని త్వరగా పెళ్లి చేసుకుని రోజులు క్షణాల్లా గడపాలని ఉంది కానీ మురళి ఇంతవరకు పెళ్లి మాటే ఎత్తలేదు అసలు అతని మనస్తత్వమే చాలా చిత్రంగా ఉంది అతనితో సినిమాకి షికారికి వెళ్లాలని ఉంటుంది తనకి కానీ మురళి ఇంతవరకు ఒక్క సినిమాకి కూడా రమ్మని పిలవలేదు ఇప్పటికీ తనని మీరు అని అంటాడు తాను ఎన్నిసార్లు చెప్పినా అలా పిలవడం మానలేదు ఆఫీస్లో లంచ్ అవర్లో కబుర్లు చెప్పుకోవటం అప్పుడప్పుడు మాత్రం తండ్రిని చూడాలని ఇంటికి రావడం చేస్తుంటాడు అంతే అంతకు మించి చొరవ తీసుకోలేదు మురళి ఇవన్నీ చూస్తుంటే అతని మీద గౌరవం రెట్టింపవుతోంది మురళితో మాట్లాడుతున్న కొద్ది క్షణాలే విలువైనవి ఆ క్షణాల కోసమే తను రోజు ఆఫీస్కి వచ్చేది ఒక్కరోజు కూడా లీవు పెట్టడం లేదు అసలు మురళితో పరిచయం అయినప్పటి నుంచే తన జీవితం మొదలైంది అప్పుడప్పుడు తన పాత జీవితాన్ని తలుచుకుంటూ ఇన్నాళ్ళు ఇంత నిస్సారంగా గడిపాను అనుకుంటుండేది సరోజ ఇప్పటికే సగం జీవితం వ్యక్తమైపోయింది ఇక ఒక్క నిమిషం వృధా చేయకూడదు మురళితో కలిసి స్వర్గసుఖాలు అనుభవించాలి పోనీ మురళిని తనే అడిగితే పెళ్లిని గూర్చి అడగాలని ప్రతి రాత్రి అనుకుంటుండేది కానీ తెల్లారి అతని ఎదుటపడ్డాక అడగాలంటే ఏదో సంకోచం ఇలా ఉండగా ఒకనాటి ఉదయం స్టెనో లత వచ్చి వచ్చే ఆదివారం నా పెళ్ళి అంటూ ఆఫీస్లో అందరికీ వెడ్డింగ్ కార్డులు పంచిపెట్టింది ఆదివారం సెలవు దినం అవటం వలన అందరూ పెళ్లికి వెళ్లారు ముహూర్తం పది గంటలకి సరోజ ఆ రోజు పెందలాడే లేచి తయారైంది ఈ పెళ్లి కోసమని బ్యాంకులో నుంచి నాలుగు వందలు తీసి గులాబీ రంగు పట్టుచీర కొనుక్కుంది మురళి రెండు మూడు సార్లు మీకు గులాబీ రంగు నప్పుతుంది అన్నాడు ఆ రంగు కోసమే ప్రత్యేకంగా వెతికి తీసుకుంది ఆ చీర కట్టుకుని అదే రంగు బ్లౌజ్ వేసుకుంది జడ దువ్వుకుని అందంగా ముడి చుట్టుకుంది ముడికి ఒక పక్కగా ఎర్ర గులాబీ పెట్టుకుంది ముఖాన ఎర్ర బొట్టు పెట్టుకొని కళ్లకు కాటుక దిద్దుకుంది కళ్ళజోడు పెట్టుకుంటూ అద్దంలో చూసుకుంది మురళి ప్రోత్సాహం మీద ఈ మధ్యనే కళ్ళజోడుకి నల్ల ఫ్రేమ్ వేయించింది సరోజ మీకు ఈ ఫ్రేమ్ ఎంత బాగుందో తెలుసా మురళి నోటి నుంచి ఈ మాట విని సరోజ చాలా ఆనందపడింది ఇంకా ఏమన్నా మారాలా మురళి చెప్పండి అని అడిగింది మురళి నవ్వి ఏమీ అక్కర్లేదు మీలో రావాల్సిన మార్పంతా వచ్చింది అన్నాడు హమ్మయ్య తను మురళికి నచ్చిన విధంగానే ఉందన్నమాట అనుకుని నిట్టూర్చింది సరోజ కదంతా జ్ఞాపకం వచ్చి పెదవులపై చిరునవ్వు లాస్యం చేసింది తననిలా చూసి ఇవాళ మురళి ఏమంటాడో సరోజ పందిట్లోకి అడుగుపెట్టగానే అందరి చూపులు ఆమె వైపు తిరిగాయి సరోజ కళ్ళు మురళి కోసం పందిరంతా గాలించాయి మురళి ఎక్కడా కనిపించలేదు ఇంతలో ఇద్దరమ్మాయిలు వచ్చి సరోజని ఆహ్వానించి తీసుకెళ్లారు పెళ్లి తంతు మొదలైంది కానీ సరోజ మనసు ఇక్కడ లేదు ఆ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు స్థానాల్లో తనని మురళిని ఊహించుకుంటోంది పెళ్లి కార్యక్రమాల్ని ఇంత దగ్గరగా చూడడం ఇదే మొదలు తన చిన్నప్పుడే అక్క పెళ్లి జరిగింది అక్క చనిపోయాక బావకు తనని ఇవ్వాలని వాళ్ళమ్మ చాలా ప్రయత్నం చేసింది కానీ తన తండ్రి ఇష్టపడలేదు ఆ విషయం అంతటితో పోయినా మొదటిసారిగా అప్పుడే పెళ్లిని గురించిన ఆలోచన మనసులోకి వచ్చింది ఆ తర్వాత అప్పుడప్పుడు పెళ్లిని గురించి ఆలోచిస్తూ ఉండేది తనకు పెళ్ళై చిన్న సంసారం ఏర్పడితే ఎంత బాగుంటుంది కానీ తను అందంగా ఉండదు తనని ఎవ్వరూ చేసుకోరు అనుకుంటూ విచారపడుతుండేది తనకెలాగో పెళ్లి కాదు కనీసం చదువన్నా ఉంటే తన బ్రతుకు తను బతకవచ్చు అనుకుంటూ చదువు మీదే మనసు కేంద్రీకరించింది కానీ ఇన్నాళ్లకి లాంటి వ్యక్తిని పెళ్లి చేసుకోబోతోంది చక్కని జీవితాన్ని గడపబోతోంది ఆ జీవితాన్ని తలుచుకుంటుంటేనే ఇంత మధురంగా ఉంది నిజంగా అనుభవిస్తుంటే బిగ్గరగా మంగళవాయిద్యాలు మోగడంతో ఉలికిపడి ఈ లోకంలోకి వచ్చింది సరోజ పెళ్ళితంతు ముగిసింది సరోజ లేచి వెళ్లబోతుంటే భోజనానికి ఎవరో ఒక గంట ఆగి వస్తాలేండి అని బయటకొచ్చింది ఎండ అప్పుడే చిరచిరలాడుతోంది పట్టు చీరతో బస్సులో వెళ్లడం ఇష్టం లేకపోయింది ఏదైనా ఆటో దొరుకుతుందేమోనని చూస్తూ రోడ్డు వారగా నిలబడింది సరోజ వచ్చేటప్పుడు ఉన్న ఉత్సాహమంతా పోయింది తను చేసుకొచ్చిన ఆ అలంకరణ అంతా వ్యక్తమైపోయినట్లుగా అనిపించింది మురళి తనని చూసి మెచ్చుకుంటాడనుకుంది అసలు మురళే కనిపించలేదు ఏమయ్యాడు పెళ్లికి రాలేదా ముఖం మీద చెమటని ఖర్చీఫ్తో తుడుచుకుంది రోడ్డు మీద ఆటో కనిపించింది సరోజ పిలిచే లోపల వెళ్ళిపోయింది అరే ఆటో వెళ్ళిపోయినట్లుందే గొంతు గుర్తుపడుతూనే ఉలికి పడి పక్కకు చూసింది మురళి సరోజు ముఖం వెలిగిపోయింది మీరా ఎప్పుడొచ్చారు చాలాసేపు అయింది అయితే మరి కనిపించలేదేం విడిదింట్లో ఉన్నాం అక్కడ మా ఫ్రెండ్స్ కొంతమంది తగిలర్లేండి అన్నాడు మురళి మనసులోని చికాకంతా పోయినట్లయింది సరోజకి మురళి తన వైపు చూస్తున్నాడా లేదా అని ఓరగా అతని వైపు చూసింది మురళి దృష్టి రోడ్డు మీద ఉంది ఆటోలు ఏవైనా పెడుతున్నాయేమోనని చూస్తున్నాడు అబ్బా ఎండ మార్చేస్తోంది ఈ చీరలో మరీ ఉక్కగా ఉంది అంది సరోజ అతని దృష్టిని మరలిద్దామని మురళి తల తిప్పి సరోజ చీర వైపు చూశాడు అతను తన వైపు చూస్తూ ఉండటం చూసి ఎలా ఉంది చీర అని అడిగింది సరోజ మురళి నవ్వుతూ చాలా బాగుంది అన్నాడు సరోజ ఆనందపడింది పెళ్లి బాగా జరిగింది కదూ సరోజ అడిగింది ఏమో నేను చూస్తే కదా ఇప్పుడైనా తను తమ పెళ్లి విషయం ఎత్తుతాడేమోనని చూసింది కానీ మురళి రోడ్డు మీద పోతున్న ఆటోని పిలుస్తున్నాడు సరోజకి చెప్పరాని నిరాశ కలిగింది ఎక్కండి అన్నాడు మురళి చెయ్యి ఊపుతూ మీరు నేను తర్వాత వస్తాను పర్వాలేదు మీరు వచ్చేయండి అంది సరోజ పనుంది మురళి అన అలా అనేసరికి ఉక్రోషంతో సరోజకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి మురళితో ఎలాగైనా పెళ్లి విషయం మాట్లాడాలి సరోజకి చాలా పట్టుదలగా ఉంది పని తర్వాత చూసుకోవచ్చు రండి ఏమనుకున్నాడో ఏమో గానీ మురళి ఆటో ఎక్కాడు ఆటో కదిలాక సరోజ ఇంకా ఆపుకోలేక అంది మురళి మీతో ఒక విషయం మాట్లాడాలి అతను ఆశ్చర్యంగా ఆమె వైపు చూస్తూ మాట్లాడండి అన్నాడు ఆహా ఇప్పుడు కాదు అంది గోళ్లకున్న రంగు చూసుకుంటూ అతను క్షణం ఆలోచించి అన్నాడు సరే అయితే సాయంత్రం పార్క్లో కలుద్దాం సరోజ ఉత్సాహంగా సరే అంది ఇల్లు వచ్చే వరకు ఇద్దరూ మౌనంగానే కూర్చున్నారు సరోజ తన ఇంటి ముందు ఆటో దిగుతూ మళ్ళీ ఒకసారి మురళికి గుర్తు చేసింది సాయంత్రం ఐదు గంటలకలా వచ్చేయండి మురళి అలాగే అన్నాడు ఆటో వెళ్ళిపోయింది సరోజ ఇంట్లోకి వెళ్ళి బట్టలు మార్చుకుని వంట ప్రారంభించింది పని చేస్తున్నదన్న మాటే గాని మనస్సు ఎక్కడో తేలిపోతుంది మురళితో ఎలా మాట్లాడాలి తను పెళ్లి విషయం ఎత్తగానే ఏమంటాడో ఏమంటాడు తనని దగ్గరకు లాక్కొని సరోజా నేను అదే అడగాలనుకున్నాను ఇంతలో నువ్వే అడిగావు అంటాడా లేక సరోజ ఈ మాట కోసమే ఇన్నాళ్ళు ఎదురు చూశాను అంటాడా సరోజ ముఖం ఎర్రగా కందిపోయింది హృదయం తీవ్రంగా స్పందించసాగింది ఆలోచనల్లో పడి అన్నం మార్చింది కూరలో ఉప్పెక్కు వేసింది కూరలో కారమే వేయలే తల్లి అంటూ తండ్రి అలానే తినేశాడు వంట పాడైనందుకు సరోజ బాధపడలేదు సాయంత్రం బాగా చేస్తాను అనుకుంది తను కూడా భోంచేసి కాసేపు పడుకుంది తిరిగి నాలుగు గంటలుగా లేచి చక్కగా తయారై బయలుదేరింది పార్కుకి చేరుకునేసరికి అయింది మురళి గేటు దగ్గర నిలబడి సరోజ కోసం ఎదురు చూస్తున్నాడు సరోజ అతన్ని చూసి నవ్వింది ఇద్దరూ లోపలికెళ్ళి ఒక మూలగా కూర్చున్నారు ఇప్పుడు చెప్పండి ఆ గొప్ప విషయం ఏమిటో అన్నాడు మురళి నవ్వుతూ పడమటి కొండల్లోకి కృంగిపోతున్న సూర్యుడిని చూస్తున్న సరోజ మురళి మాటలకి తల తిప్పి అతని వైపు చూసింది సిగ్గు భయం పెనవేశాయి సరోజని ఎలాగో గొంతు పెగుల్చుకుని అదే మన పెళ్లి విషయం అంది తలంచుకుని మురళి ఆశ్చర్యంగా చూస్తూ పెళ్ళా ఎవరికి మనిద్దరికా అన్నాడు అతని కంఠంలో ధ్వనించిన హేళనికి దిస్తుపోయింది సరోజ తలెత్తి అతన్నే చూస్తోంది నాకు అలాంటి ఉద్దేశం ఉన్నట్టు ఎప్పుడైనా అన్నానా పదునుగా ప్రశ్నించాడు అతను చటుక్కున తెల్ల కాగితంలా అయింది సరోజ భావరహితంగా చూస్తూ ఉండిపోయింది ఇది నిజమా మురళి ఇది నిజంగా అంటున్నాడా వణికిపోతోంది ఆమె మనసు నీలాంటి అనాకారిని పెళ్లి చేసుకోవాల్సిన అవసరం నాకేమిటి అవును సరోజ సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను నీ మీద ప్రేమతో నీతో స్నేహం చేయలేదు పందెం గెలుచుకోవడానికి చేశాను అంతే నిన్ను మార్చాను పందెం గెలిచాను ఈ మురళికి అసాధ్యం ఏమీ లేదని నిరూపించుకున్నాను అన్నాడతను గర్వంగా సరోజ గుండెలు మండిపోతున్నాయి కోపంతో అవమానంతో ఆమె ముఖం ఎర్రబడింది మురళి ఇంత మోసమా నా జీవితంతో ఆటలాడుకుంటావా తిరగబడింది ఆవేశంతో మురళి నవ్వాడు అవును ఆడుకున్నాను నిజమే ఏం చేస్తాం మరి ఒక్కొక్కసారి వస్తువులతో ఆడుకోవాల్సి వస్తుంది అలా ఆడుకునేటప్పుడు ఆ వస్తువు కిందపడి పగలవచ్చు ముక్కలు ముక్కలు అవ్వచ్చు కానీ సరోజ నువ్వు అలా పగల్లేదు ముక్కలు కాలేదు ఇంకా అందంగా ఆకర్షణీయంగా మారావు దానికి నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పాలి సరోజ నాకు అందమైన మామయ్య కూతురు ఉంది ఆ అమ్మాయినే చేసుకుంటాను నీకు నచ్చిన వాడిని నిన్ను మెచ్చినవాడిని అనుకొని నువ్వు పెళ్లి చేసుకో వస్తాను మడత నలగని రూమాలు దులుపుకుంటూ మురళి లేచి వెళ్ళిపోయాడు మసగబారిన కళ్ళతో చూస్తూ సరోజ స్థాణువులా అలాగే కూర్చుండిపోయింది కమ్ముకున్న నల్లని చీకట్లోంచి ఎప్పటికో మెల్లగా లేచి నీరసంగా అడుగులు వేసుకుంటూ ఇంటికొచ్చింది తండ్రి పిలిస్తే లేచి భోజనం పెట్టింది అలాగే మంచం మీద ఒరిగింది నీలాంటి అనాకారిని చేసుకోవాల్సిన అవసరం నాకేం లేదు గుండెల్లో గుణపాలు దింపినట్లయింది నీ మీద ప్రేమ కొద్దీ నీతో స్నేహం చేయలేదు పందెం గెలుచుకోవడానికి చేశాను పందెం గెలిచాను ఈ మురళికి అసాధ్యమైంది ఏమీ లేదని నిరూపించుకున్నాను కళ్లల్లోంచి నీళ్లు జలజల రాలాయి ఆడపిల్ల ఎంత తేలికైంది నాలుగు తీయని కబుర్లు చెప్తే ఎటువంటి వాళ్లైనా లొంగుతారని మగవాళ్ల నమ్మకం తను ఆ నమ్మకాన్ని నిజం చేసింది మురళి మాటలు నమ్మి మోసపోయింది రామ్మూర్తి మురళి లోకంలోని మగాళ్లంతా వంచకులే మోసగాళ్లే కన్నీటితో దిండు తడిసిపోతోంది పందెం పందెం తన మీద పందెం కాశాడట తనేమన్నా వస్తువా అవును వస్తువే మురళి చెప్పినట్టల్లా ఆడింది బెర్రిగా ప్రవర్తించింది సరోజకి తన మీద తనకే ఆగ్రహం కలిగింది అసహ్యం వేసింది ఈ మురళిని పెళ్లి చేసుకుని ఇంతలో మురళి హేళనగా నవ్వడం జ్ఞాపకం వచ్చి శరీరం కోపంతో వణికిపోయింది రేపు ఆఫీస్కి ఎలా వెళ్ళడం వాళ్ళందరికీ తన ముఖం ఎలా చూపాలి ఇక తను జీవించి ఉండటమే వ్యర్థం అవును చచ్చిపోవాలి తను చావాల్సిందే ఆవేశంతో లేచి అల్మరా వచ్చి తండ్రి కోసం తెచ్చిన నిద్రమాత్రలు సీసా కోసం వెతికింది సీసా కనబడింది అది తీయబోతుండగా నిన్న గిరిజ రాసిన ఉత్తరం కనిపించింది మురళిని గురించి తనెంత గొప్పగా చెప్పింది ఈ మోసం తెలిస్తే అవును గిరిజకి తెలియచెప్పాలి తనకు కలిగిన ఈ అన్యాయం ఇంకే ఆడపిల్లకు కలగకూడదు తనలా ఏ ఆడపిల్ల మగవాడి మంచి మాటలకి మోసపోకూడదు తన కథ ఆడపిల్లలకి గుణపాఠం కావాలి తనకు జరిగిన అవమానం గిరిజకు రాస్తే కనీసం గిరిజైనా ఇలా మోసపోదు ఎలాగూ చావమన్నా తను చెప్తే అవమానమూ లేదు ఇంకా అవమానం ఏం మిగిలి ఉంది తనకు విరక్తిగా అనుకుంటూ మాత్రల సీసా పుచ్చుకుని టేబుల్ దగ్గరకొచ్చి కూర్చుంది గిరిజకు ఉత్తరం రాయడానికి ఉపక్రమించింది డియర్ గిరిజ జీవితంలో మొదటిసారిగా ఘోరంగా ఓడిపోయాను నా ఆశలు కూలిపోయాయి మురళి అదే నేను మనసారా ప్రేమించిన వ్యక్తి నన్ను మోసం చేశాడు నేను అనాకారినని హేళన చేశాడు ఆడపిల్లకు ఇంతకంటే అవమానం ఏదైనా ఉందా గిరిజ నా జీవితం నీకు తెలుసు మొదటి నుంచి నేను దురదృష్టవంతురాలినే పుట్టగానే తల్లిని ఆ తర్వాత అక్కను కోల్పోయాను అనాకారినై పుట్టడం వలన అందరి అవహేళనకి గురయ్యాను గిరిజ నేను మనిషినే జీవితం మీద ఎన్నో ఆశలున్నాయి కానీ నా ఆశలు తీరమని తెలిసి నాలోనే అణుచుకున్నాను మురళితో పరిచయం ఏర్పడింది నా జీవితం మొలకెత్తి పెరిగి పుష్పించింది నా బ్రతుకు సార్థకమైందనుకున్నాను కానీ మురళి నా జీవితాన్ని మొదలంటా నరికేశాడు ఇక జీవోత్సవంలా బ్రతికినా ఒకటే చచ్చినా ఒకటే కానీ గిరిజ నాలా నువ్వెప్పుడు మగవాళ్ల మాయలో పడకు ఇదే నేను కోరేది బహుశా నేనింక నీకు ఉత్తరాలు రాయను సెలవు తీసుకుంటూ సరోజ ఉత్తరం మడిచి కవర్లో పెట్టింది మెల్లగా తలుపు తీసుకుని బయటకు వచ్చింది ఊరంతా నిద్రపోతోంది సరోజ రోడ్డు దాటి ఎదురుగా ఉన్న పోస్టు బాక్స్లో ఉత్తరం వేసి లోపలికి వచ్చింది సీసాలోంచి మాత్రలు తీసుకుని ఒక్కొక్కటే నోట్లో వేసుకుంటూ మంచినీళ్లు తాగింది కష్టాలు కన్నీళ్లు లేని లోకానికి తను వెళ్ళిపోతుంది అక్కడ అందం అసహ్యం అవహేళన ఏమీ ఉండవు ఇక ఈ పాడు ప్రపంచాన్ని చూడదు తను తృప్తిగా కళ్ళు మూసుకుంది సరోజ ఉదయం పది గంటలైంది అప్పటికి గంట నుంచి విశ్వం గేటు దగ్గర నిలబడి రోడ్డు వైపు ఆత్రంగా చూస్తున్నాడు కానీ సరోజ జాడలేదు మురళి మాటలే మాటిమాటికి జ్ఞాపకం వస్తున్నాయి రాత్రి తను బజార్ నుంచి వస్తుంటే మురళి కనిపించాడు విశ్వం సరోజతో అంతా చెప్పేశారా అన్నాడు తను తెల్లబోయి ఏమిటి అన్నాడు అవునరా నన్ను పెళ్లి చేసుకోమని అడిగింది అమ్మా తల్లి నీలాంటి కురూపిని చేసుకునే కర్మ నాకేమిటి ఏదో పందెం గెలవాలని నీతో అలా నటించాను అని చెప్పారా ఇకప్పుడు అమ్మాయిగారి ముఖం చూడాలి లేకపోతే ఈ ముఖాన్ని పెళ్లి చేసుకుంటాననుకుంది కాబోలు అని మురళి పక్కపక్క నవ్వాడు అప్పట్నుంచి తను పడుతున్న మానసిక వ్యధ అంతా ఇంతా కాదు మురళి మాటలకు సరోజ ఏమైపోతుందో అందులోనూ సరోజ కళ్లల్లోని దైన్యాన్ని ఒంటరితనాన్ని గాంభీర్యపు పొరల వెనక దాచి నిర్లిప్తంగా చూసే సరోజ ఆశల శిఖరం నుంచి కూలదోస్తే ఏమవుతుంది సరోజ కోసమని పార్కంతా గాలించాడు రాత్రల్లా సరోజముఖమే కళ్ల ముందు మెదిలి నిద్రపోలేకపోయాడు తన వల్లనే కదు ఇదంతా చిన్న చిలిపి కోరిక పరిణామాలు ఎలా ఉంటాయి ఎప్పుడు తెల్లవారుతుందా సరోజని చూద్దామా అని ఆరాటపడుతూ నిమిషాలు లెక్క పెట్టుకుంటూ గడిపాడు తెల్లారి తొమ్మిది కాకుండానే ఆఫీసుకు పరిగెట్టుకొచ్చాడు కానీ పది దాటుతున్నా సరోజు ఆఫీస్కి రాలేదు సూపర్ దగ్గరికి వెళ్ళి సరోజ ఏమైనా లీవ్ లెటర్ పంపిందేమోనని అడిగాడు ఆయనేమీ రాలేదన్నాడు విశ్వమికి ఆగలేకపోయాడు నేను హాఫ్ డే లీవ్ పెడుతున్నానండి అని చెప్పి వైట్ పేపర్ మీద బరబరా నాలుగు వాక్యాలు రాసి ఆయన చేతికిచ్చి బయటకొచ్చాడు సైకిల్ తీసుకుని మురళి ఇచ్చిన అడ్రస్తో సరోజ ఇంటికి బయలుదేరాడు విశ్వం వెళ్లేసరికి ఇల్లు తాళం పెట్టి ఉంది పక్క ఇంట్లో వాకప్ చేశాడు సరోజ నిద్రమాత్రలు మింగితే తండ్రి హాస్పిటల్లో జాయిన్ చేశాడని చెప్పారు హాస్పిటల్ పేరు కనుక్కుంటూనే మళ్ళీ బయలుదేరాడు హాస్పిటల్లో సరోజ ఎక్కడుందో తెలుసుకునేసరికి దాదాపు అరగంట పైనే పట్టింది ఒక్క పరుగున దడదడలాడుతున్న గుండెలతో సరోజ ఉన్న రూంలోకి వచ్చాడు నిశ్చలంగా పడుకుని ఉంది సరోజ మంచం పక్కనే ఆమె తండ్రి కాబోలు కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్నాడు విశ్వం ఆయన దగ్గరకొచ్చి ఏం జరిగిందండి అన్నాడు ఆయన ముఖంపై తుండుతో తుడుచుకొని విశ్వం వైపు చూశాడు నేను సరోజ గారు ఒకే ఆఫీస్లో పనిచేస్తున్నామండి నా పేరు విశ్వం అంటూ విశ్వం తనని పరిచయం చేసుకున్నాడు చూసావా నాయన అమ్మాయి ఎంత పనిచేసిందో బేలగా విశ్వం చేతులు పట్టుకుంటూ ఆయన కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు అసలేం జరిగిందండి అని అడిగాడు విశ్వం నిద్రమాత్రలు మింగింది బాబు తెల్లారి ఐదింటికి నేను లేచి పిలిస్తే ఎంతకీ పలకలేదు తీరా దగ్గరికి వచ్చి చూసేసరికి స్పృహ లేకుండా పడి ఉంది నేను గాబరా పడుతూ డాక్టర్ని తీసుకొస్తే ఆయన నిద్రమాత్రలు మింగింది హాస్పిటల్కి తీసుకెళ్లమన్నాడు వెంటనే తీసుకొచ్చాను కానీ ఇంతవరకు కళ్ళు విప్పలేదు ఏమవుతుందో గుడ్ల నీళ్లు కుక్కుకుంటూ గోడకి చేరగిలబడ్డాయన విశ్వం బాధపడ్డాడు ఒరై మురళి సరోజ ఆత్మహత్య చేసుకోబోయిందిరా చూశావా అనుకుంటూనే ఏం పర్వాలేదండి సరోజగారు కోలుకుంటారు అంటూ వెంకట్రావుని ఓదార్చాడు ఏమో నాయన అమ్మాయిని చూసుకునే బ్రతుకుతున్నాను అన్నాడు వెంకట్రావు ఊరుకోండి మాస్టారు సరోజ తప్పకుండా బ్రతుకుతుంది నేనున్నాను మీరు ధైర్యంగా ఉండండి అని విశ్వం ఎంతగానో చెప్పి అతన్ని స్వాంతనపరిచాడు విశ్వం మాటలతో ఆయన తెప్పరిల్లాడు పొద్దుట్నుంచి ఒంటరిగా ఉండటం వలన మరీ బెంగపడిపోయాడు ఇతని రాకతో ఆయనకి ధైర్యం కలిగింది విశ్వం డాక్టర్ని కలుసుకుని మాట్లాడి వచ్చాడు ఆరు గంటల తర్వాత కళ్ళు తెరవచ్చు అని డాక్టర్ చెప్పేసరికి విశ్వం గుండె కుదుట పడింది విశ్వం వెళ్ళి టిఫిన్ కాఫీ తెచ్చి ఆయనకిచ్చాడు ఆ కొద్ది గంటల్లోనే మానసికంగా శారీరకంగా అలిసిపోయిన వెంకట్రావు అతి బలవంతం మీద తీసుకున్నాడు వెంకట్రావు పక్కనే స్టూలు మీద విశ్వం కూర్చున్నాడు వెంకట్రావుని ఉల్లాసపరచటానికి తన ఆఫీస్ విషయాలు తను చదువుకునే రోజులోని విషయాలు చెప్పసాగాడు మనసులో సరోజ ఏమవుతుందోనని బెంగగా ఉంది తను బాధపడితే ఇంకా గాబరా పడతాడని తన బాధని మనసులోనే అణుచుకొని కబుర్లు చెప్తున్నాడు విశ్వం సాయంత్రం మూడు గంటలవుతుండగా సరోజ కళ్ళు విప్పింది వెంకట్రావు విశ్వం హాయిగా ఊపిరి పీల్చారు సరోజ నీరసంగా కళ్ళు మూసుకుంది విశ్వం పరుగున వెళ్ళి డాక్టర్ని పిలుచుకొచ్చాడు ఆయన సరోజను పరీక్షించి ఇంకేం భయం లేదని చెప్పాడు ఈసారి కళ్ళు విప్పినప్పుడు హార్లిక్స్ ఇవ్వమని చెప్పి వెళ్ళాడు విశ్వం బజారుకు వెళ్ళి అప్పటికప్పుడు ఫ్లాస్క్ కొని హార్లిక్స్ పోసుకొని వచ్చాడు సరోజ కళ్ళు విప్పింది ఎదురుగా ఉన్న తండ్రిని చూసి నన్నెందుకు బ్రతికించవు నాన్న అంటూ ఏడ్చింది అదేం మాట తల్లి నువ్వు లేకపోతే నేనెలా బ్రతుకుతాననుకున్నావమ్మా అయినా నువ్వు నిద్రమాత్రలు ఎందుకు మింగావమ్మా నీకంత కష్టం ఏమొచ్చింది అన్నారు సరోజ తల నిమృతు ఈ మధ్య సరోజలో వస్తున్న మార్పుని ఆయన గమనించారు సరోజ ముఖంలో ఎప్పుడూ లేనంత కాంతి వెలుగు గోచరించాయి కూతురు సంతోషం చూసి ఆయన ఆనందించాడు అటువంటి సరోజ హఠాత్తుగా ఎందుకిలా చేసిందో ఆయనకి అంతుబట్టలేదు ఆయన ఊహిస్తున్న కారణం ఒక్కటే సరోజ తనకు ఇంకా పెళ్లి కాలేదన్న చింతతో ఇలా చేసిందేమో సరోజ కన్నీటిని తుడుస్తూ అమ్మా నీకు పెళ్లి చేయలేకపోయాను నా నేరానికి ఇంత పెద్ద శిక్ష వేయాలనుకున్నావా అన్నాడు వెంకట్రావు బాధగా సరోజ తండ్రి మాటలకి నొచ్చుకుంది అదేం కాదు నాన్న నువ్వు అలా అనుకోకు మరేమిటమ్మా కారణం నా దగ్గర కూడా దాపరికమేనా సరోజకి ఏం చెప్పాలో తోచలేదు సరిగ్గా ఆ సమయంలో విశ్వం లోపలికొచ్చాడు సరోజ కళ్ళు విప్పి ఉండడం చూసి ఫ్లాస్క్లో ఉంచి హార్లిక్స్ పోసి ఎలా ఉంది అని అడిగాడు మీరా మీకెలా తెలిసింది నాకు తెలియలేదు వచ్చాక తెలిసింది ఆ విషయం తర్వాత మాట్లాడుకుందాం ముందు మీరు హార్లిక్స్ తీసుకోండి అంటూ గ్లాస్ వెంకట్రావుకు అందించాడు విశ్వం తీసుకోమ్మా తండ్రి కూడా అనటంతో ఇక మారు మాట్లాడకుండా తాగింది విశ్వానికి అంతా తెలిసిపోయిందనే విషయం ఆమెకి ముళ్ళులా బాధించసాగింది అతని ముఖంలోకి చూడలేక అటు తిరిగి కళ్ళు మూసుకుంది సరోజ విశ్వం వెంకట్రావు వై వెంకట్రావు వైపు తిరిగి ఇంకా ఏం పర్వాలేదండి అన్నాడు సంతోషంగా అవును బాబు అంతా నీచలవే పొద్దుట్టుంచి ఇక్కడే ఉన్నావు భోజనం చేసావో లేదో వెళ్ళి కాస్త విశ్రాంతి తీసుకురా నాయన అన్నాడు వెంకట్రావు భలే వారే మీరు నాదేముంది సరే నేను రూమ్కి వెళ్ళి మళ్ళీ ఒక గంటలో వస్తాను అంటూ సరోజతో చెప్పి వెళ్ళిపోయాడు విశ్వం గిరిజ అలా ఉన్నావేం మురళి రెండు రోజులైంది ఈ ఊరు వచ్చి గిరిజ కోసం ఎంత ఉత్సాహంగా వచ్చాడో ఆమె వాలకం అతనికి అంత నిరుత్సాహాన్ని కలిగించింది గిరిజ నా మహాయజ్ఞం పూర్తయింది అన్నాడు మురళి గిరిజ చిన్నగా నవ్వింది ఏమిటా యజ్ఞం బాబా ఇప్పటికైనా చెప్తావా అని అడిగింది ఓ ఎస్ మురళికి చాలా సంతోషంగా ఉంది ఎవ్వరికీ సాధ్యం కాని సరోజని తాను మార్చాడు ఈ విషయాన్ని గిరిజకు చెప్పి తన ఏమిటో తన ముద్దుల మరదలికి చూపాలని ఉంది అందుకే సెలవు పెట్టి వచ్చాడు గిరిజ అడగ్గానే అంతా చెప్పాడు గిరిజ అది విని తెల్లబోయింది హఠాత్తుగా సరోజ రాసిన ఉత్తరం జ్ఞాపకం వచ్చింది గిరిజకి బావా ఆ అమ్మాయి పేరు సరోజ కదూ ఈసారి తెల్లబోవడం మురళివంతైంది అవును నీకేలా తెలుసు అన్నాడు ఉండి ఇప్పుడే వస్తాను అని గిరిజ లేచి లోపలికి వెళ్ళి సరోజ రాసిన ఉత్తరం తీసుకొచ్చి మురళికిచ్చింది మురళి చదివాడు మురళి ముఖంలోని భావాలు గమనిస్తూ కోపం ఆపులో కోపం ఆపుకోలేకపోయింది గిరిజ బావా నువ్వింత రాక్షసుడవని అనుకోలేదు నువ్వు ఇన్నాళ్ళు చేసిన మీద ఒక ఆడపిల్లని వంచించి మోసం చేయడం పెద్ద ఘనకార్యంలా చెప్తున్నావు నీకెవరిచ్చారా హక్కు సరోజ నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకుంది సరోజ లాంటి మంచి అమ్మాయికి ద్రోహం చెయ్యకు బావా అది క్షేమం కాదు నీకు మురళి తలెత్తి చూశాడు గిరిజ కళ్ళు విస్ఫులింగాలు వెదజల్లుతున్నాయి గిరిజ అసలు సరోజ నీకెలా తెలుసు సరోజ గురించి ఇలా మాట్లాడుతోందంటే వీళ్ళిద్దరి మధ్య గొప్ప స్నేహమై ఉండి ఉంటుంది అనుకున్నాడు ఊరికే తెలియటమే కాదు సరోజ నా ప్రాణ స్నేహితురాలు మేము వారానికి ఒక ఉత్తరమైనా రాసుకుంటాం నేను ఆ ఊరు వచ్చినప్పుడల్లా సరోజని కలుస్తాను మొన్న వచ్చినప్పుడు కూడా తనని కలిశాను ఆవేశంగా మాట్లాడుతున్న గిరిజ చేయి పూచుకుని గిరిజ నా మాట విను విశ్వంతో పందెం కాయటం వల్ల అలా ప్రవర్తించాల్సి వచ్చింది అందులో నా తప్పేం లేదు అంటూ నచ్చ చెప్పబోయాడు గిరిజ అతని చేతిని విధిల్ చేసింది ఎందుకు లేదు బావా అతనెవరో చెప్తే మాత్రం నువ్వెందుకు ఒప్పుకున్నావు ఆమె నీ పట్ల ఆకర్షితురాలవుతోంది నిన్ను ప్రేమిస్తోందని గ్రహించినప్పుడు కూడా అసలు విషయం ఎందుకు చెప్పలేదు బావా ఇప్పటికైనా ఏం మించిపోలేదు వెళ్ళి సరోజని క్షమాపణ కోరి ఆమెనే పెళ్లి చేసుకో నువ్వు చేసిన తప్పుని దిద్దుకో అంది గిరిజ ఆ మాటతో మురళి కంగారు పడిపోయాడు గిరిజ నువ్వేనా ఇలా మాట్లాడేది మనసారా ప్రేమించిన నిన్ను వదిలి సరోజుని ఎలా చేసుకోను నేను చేసుకోలేను దీనంగా అన్నాడు గిరిజకు మురళి మీద చెప్పరాని ఆగ్రహం కలిగింది బావా నీతో పెళ్ళి ఈ జన్మలో జరగదు అంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలియదు ఒకప్పుడు సరోజ నాకు గొప్ప సహాయం చేసింది అది ఈ జన్మలో మరవలేను సరోజ కోసం ప్రాణాలైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను బావా సరోజ ప్రేమించిన వ్యక్తిని నేను పెళ్లి చేసుకోలేను అంటూ విసురుగా లోపలికి వెళ్ళిపోయింది మురళి రెండు చేతుల మధ్య తలపెట్టుకొని శిలలా కూర్చుండిపోయాడు రెండు రోజులు గడిచాయి సరోజ పూర్తిగా కోలుకుంది హాస్పిటల్ నుంచి ఇంటికొచ్చారు కానీ రెండు రోజులకే చాలా నీరసించిపోయింది ముఖమంతా తెల్లగా పాలిపోయింది కళ్ళ కింద నల్లని ఏర్పడ్డాయి సరోజని చూసి జాలిపడ్డాడు విశ్వం విశ్వం రోజూ పొద్దున సాయంత్రం వస్తున్నాడు ఒక గంటో అరగంటో కూర్చుని సరోజతో మాట్లాడి వెడుతున్నాడు ఒకరోజు సాయంత్రం విశ్వం వచ్చేటప్పటికీ సరోజ మల్లెపువ్వులా ఉన్న తెల్లటి చీర కట్టుకొని పత్రిక తిరగేస్తూ కూర్చుంది ఆ రోజు మధ్యాహ్నం వెంకట్రావు ఒక వార్త అందించాడు రామ్మూర్తి తాగిన మైకంలో లారీ కింద పడి మరణించాడట ఈ సంఘటన జరిగి చాలా రోజులైంది అప్పుడు సరోజ హాస్పిటల్లో ఉంది ఈ విషయం వినగానే సరోజకి బాధ ఆనందమే ఎక్కువ కలిగింది హమ్మయ్య పంజరంలోని పక్షికి స్వేచ్ఛ లభించింది అనుకుంది అనసూయను వెంటనే చూడాలనిపించింది కానీ అనసూయ పుట్టింట్లో ఉందని తండ్రి చెప్పేసరికి ఇక విరమించుకుంది ఏమిటి పుస్తకం చేతిలో పెట్టుకుని దీర్ఘంగా ఆలోచిస్తున్నారు అంటూ వచ్చాడు విశ్వం అతని మాటలకు తలెత్తి అబ్బే ఏం లేదు రండి అని ఆహ్వానించింది విశ్వం వచ్చి పక్కనే ఉన్న కుర్చీ జరుపుకొని కూర్చున్నాడు సరోజకి విశ్వాన్ని చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది తను ఇన్నాళ్ల నుంచి ఉద్యోగం చేస్తోంది కానీ విశ్వం తనతో ఒక్కరోజు కూడా మాట్లాడలేదు అటువంటిది ఇప్పుడింత అభిమానం చూపుతున్నాడంటే చాలా ఆశ్చర్యంగా ఉంది ఏమిటి మళ్ళీ ఆలోచనలో పడ్డారు అన్నాడు విశ్వం సరోజ మాట్లాడలేదు మురళితో జరిగిన అనుభవం తర్వాత మగవాళ్ళంటేనే అసహ్యంగా ఉంది ఎవ్వరితోనూ మాట్లాడాలనిపించడం లేదు ఎలా ఉంది మీ ఒంట్లో విశ్వం అడిగాడు బాగానే ఉంది అంది పొడిగా సరోజ సరిగ్గా మాట్లాడకపోయినా విశ్వం ఏమనుకోవడం లేదు మురళి వలన సరోజ పొందిన అవమానం తలుచుకుంటుంటే సానుభూతి కలుగుతోంది సరోజని తిరిగి మామూలు మనిషిని చెయ్యాలని ప్రయత్నిస్తున్నాడు సరోజ గారు ఒక్క విషయం చెప్పనా సరోజ మాట్లాడలేదు మౌనమే అంగీకారంగా తీసుకున్నాడు సరోజ గారు మీరంటే నాకెంతో అభిమానం మొదటి రోజు మీరు అడుగుపెట్టిన రోజే నన్ను ఆకర్షించారు మీతో పరిచయం పెంచుకోవాలని ఎంతో ప్రయత్నించాను కానీ మీరు చాలా ముక్తసరిగా ఉండేవాళ్ళు కనీసం తలెత్తి కూడా చూసేవారు కాదు మీరు ఒక్కసారి నవ్వారు అప్పుడు మీరెంతో అందంగా కనిపించారు మీరెప్పుడు నవ్వుతూ ఉంటే ఎంత బాగుండును అనుకున్నాను మీరు చక్కగా డ్రెస్ చేసుకుంటే అందంగా ఉంటారు కానీ ఎలా మీకు చెప్పడం ఇలా నేను మదన పడుతూ ఉన్న సమయంలో మురళి వచ్చాడు అతనికి నాకంటే ఎక్కువ చొరవ ధైర్యం ఉన్నాయి అతనికి ఆడపిల్లల్ని ఎలా ఆకర్షించాలో తెలుసు మట్టిలో మాణిక్యంలో ఉన్న మీరు అతని వలన మారవచ్చు అనుకుని అతన్ని రెచ్చగొట్టి అతని చేత పందెం కాయించాను నా ప్రయత్నం ఫలించింది మీలో మార్పు వచ్చింది నేను చాలా ఆనందపడ్డాను కానీ చివరికి నేను అనుకోని విధంగా విషాదాంతమైంది దీనికంతా కారణం నేనేనండి విశ్వం బాధగా అన్నాడు సరోజ ఆశ్చర్యంగా వింటోంది కేవలం మీ మీద అభిమానంతో ఇలా చేశాను నన్ను క్షమించండి సరోజ విశ్వం కళ్ళల్లో నీళ్లు తిరిగాయి సరోజ చలించిపోయింది విశ్వం గారు విశ్వం చొరవగా సరోజ పుచ్చుకున్నాడు సరోజ గారు నా మీద కోపం తెచ్చుకోకండి నా ప్రేమని అర్థం చేసుకోండి మనకిష్టమైన రీతిలో అందంగా ఆకర్షణీయంగా అందరికంటే అన్ని విధాలా ఎంతో ఉన్నతంగా కనిపించాలనుకుంటాం అది తప్ప తప్పైతే మీరు ఎటువంటి శిక్ష వేసినా భరించటానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు సరోజకి ఏమనాలో తోచలేదు అతని ప్రేమకి మాటల్లోని ఆర్ద్రతకి ఆమె మనస్సు క్షణకాలం స్పందించింది సరోజ మాట్లాడండి విశ్వం ఆమె ముఖంలోకి ఆత్రంగా చూస్తున్నాడు విశ్వం గారు నా పరిస్థితి మీకు తెలుసు జీవితంలో ఘోరంగా ఓడిపోయాను నా మనస్సు ముక్కలైంది ఈ ప్రేమలు అభిమానాల మీద నమ్మకం చచ్చిపోయింది భవిష్యత్తును గురించి ఎన్ని కలలు కన్నానో మీకు తెలీదు అన్నీ సరోజ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి దుఃఖంతో గొంతు పూడుకుపోయింది విశ్వం చప్పుల ముందుకు వంగి సరోజ చెంపల మీద జారుతున్న కన్నీటిని తుడిచాడు సరోజ అలా బాధపడకండి మీరంటే నాకు ప్రాణం మీ కలలన్నీ నేను నిజం చేస్తాను దృఢంగా అన్నాడు కానీ విశ్వం గారు ఇప్పుడు నేనేం చెప్పలేనండి ముందు షాక్ నుంచి నేను కోలుకోవాలి నాకు టైం కావాలండి అంది ఎటో చూస్తూ విశ్వం హాయిగా నవ్వాడు హమ్మయ్య కాదని చెప్పేస్తారేమోనని హడలిపోయాను సరోజ మీ ఇష్టం మీకు కావలసినంత టైం తీసుకోండి నేను ఎంతకాలమైనా మీకోసం వేచి ఉంటాను కానీ నన్ను మాత్రం నిరాశపరచకండి అదే నేను కోరేది అని సరోజ చేతిని మృదువుగా వదిలేశాడు విశ్వం మనసులో భవిష్యత్తును గురించిన ఎన్నో కలలు కోరికలు తాను సరోజ గడపబోయే జీవితాన్ని గురించిన మధురమైన ఆలోచనలు మరొక్కసారి ఉవ్వెత్తున లేచాయి అతని ముఖంలోని వెలుగునే గమనిస్తూ కళ్ళు మూసుకుంది సరోజ బహుశా అతని ఆశల్ని సఫలం చేసే శక్తి తనకు ఇవ్వమని భగవంతుణ్ణి ప్రార్థి ప్రార్థిస్తుందేమో సమాప్తం ఒక పూల బాణం నవలా సమాప్తం మరో నవలతో మళ్ళీ కలుద్దాం